హాయ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్లో మీకు ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి కావాల్సిన అన్ని విషయాలు లభ్యమవుతాయి. మీరు ఇంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ బటన్పై క్లిక్ చేయండి. అట్లాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. హాయ్ అండి, ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సంబంధించి కొన్ని ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. మొత్తం 750 ఉన్నాయి. సో అక్కడ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అని, అట్లాగే ప్రిన్సిపల్ గేట్ టీజీటీకి సంబంధించి, అట్లాగే కేర్ టేకర్ వార్డెన్ పోస్టులు, మొత్తం 4 రకాల పోస్టులు ఉన్నాయి. సో వేకెన్సీస్ చూసుకుంటే మొత్తం మీద ఈ డీసీఓకి సంబంధించి 4 పోస్టులు ఉన్నాయి, ఇవి స్టేట్ వైడ్. అట్లాగే ప్రిన్సిపల్ సంబంధించి 27 పోస్టులు ఉన్నాయి. టీజీటీ చూసుకున్నట్లయితే జోన్ 1లో 79, జోన్ 2లో 159, జోన్ 3లో 163, జోన్ 4లో 151 ఉన్నాయి. అదే కేర్ టేకర్ చూసినట్లయితే వార్డెన్ పోస్టులు జోన్ 1లో 32, జోన్ 2లో 41, జోన్ 3లో 41, జోన్ 4లో 53. ఈ విధంగా మొత్తం 167 పోస్టులు ఉన్నాయి. అట్లాగే ఫీజు వచ్చేసి 500 రూపీస్ ఫీజు పే చేయాలి ఒక పోస్ట్కి. మనం ఎన్ని పోస్టులు అప్లై తెలుసుకుంటే ఆయన 500 ఫీ పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఏజ్ చూసుకున్నట్లయితే 18 to 44 ఇయర్స్ మధ్య ఉండాలి 1/1/2000 పొందడానికి. ఎస్సీ ఎస్టీ బీసీకి 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10 సంవత్సరాలు. ఈ విధంగా రిలాక్సేషన్ కూడా ఇచ్చినారు ఏజ్ సంబంధించి. ఈ డీసీఓకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉండాలి. అట్లాగే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 3 ఇయర్స్ ఇన్ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్లో ఈ విధంగా ఉండాలి. అట్లాగే ప్రిన్సిపల్ చూసుకున్నట్లయితే పీజీ ఫస్ట్ క్లాస్లో 60% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. అట్లాగే బీఈడి కూడా ఉండాలి. అట్లాగే టీజీటీకి చూసుకుంటే ట్రైనర్ గైడెడ్ టీచర్స్కి ఫస్ట్ క్లాస్ పీజీ ఉండాలి 60% మార్క్స్. అదే ఎస్సీ ఎస్టీ బీసీ అయితే 50% ఉండాలి. అట్లాగే బీఈడి ఉండాలి. అట్లాగే టెట్ పేపర్ 2 ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. అట్లాగే తర్వాత కేర్ టేకర్ వార్డెన్ పోస్ట్ చూసినట్లయితే డిగ్రీ ఉండాలి, ఎనీ డిగ్రీ అయితే బీఈడి ఖచ్చితంగా ఉండాలి. సో ఈ విధంగా క్వాలిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది 14/2/2019 నుంచి, ఎండ్ అయ్యేది 28/2/2019 ఎండ్ అవుతుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, ఫీజు కూడా ఆన్లైన్లో కట్టాలి. సో ఎగ్జామ్ అనేది సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో మీడియం అనేది కూడా ఎగ్జామ్ ఏ మీడియం అనేది మనం చూస్ చేసుకోవచ్చు, ఇంగ్లీషా లేదా తెలుగు అనేది కూడా. సో సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఓన్లీ బేస్డ్ ఆన్ మార్క్స్ మీదే ఆధారపడి ఉంటుందని ఇక్కడ చెప్తున్నారు. సో ఇదండి, మనకి ఏ జోన్కి ఎన్ని పోస్టులు అనేది కూడా అనెక్జర్ ఏ అనెక్జర్ బి అని అఫీషియల్ సైట్లో జ్ఞానభూమిలో మెన్షన్ చేస్తున్నారు. అక్కడ మనం చూసుకోవచ్చు ఏ పోస్ట్ కోడ్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, కమ్యూనిటీ వైజ్ కూడా అక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.